ఫ్రెండ్స్, అమ్మ వంట ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కూరగాయలలో అందరి ఫ్రెండ్ అనగానే టమాటోని గుర్తొస్తుంది. అది సపరేట్గా కాకుండా అన్ని వెరైటీల కూరగాయలతో కాంబినేషన్గా కూడా చేయొచ్చు. సో ఇవాళ మనం టమాటోతో రెండు వంటకాలను చూద్దాం. ముందు టమాటో చారు గురించి మాట్లాడదాం. దానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు, పచ్చిమిర్చి, కల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఇంకా నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కారం పొడి. మీకు తగినంత టమాటాలు తీసుకోవాలి. మీరు ఎంత చార్జ్ చేయాలనుకుంటే అంత అన్నీ తీసుకోవాలి. ముందుగా టమాటాలు తీసుకొని వాటిని ముక్కలుగా కోయాలి. కోసేటప్పుడు జాగ్రత్త. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. అందులోకి సుమారు 2 నుంచి 3 గ్లాసుల వరకు నీళ్లు పోయాలి. వాటిలో టమాటోలు వేసి ఉడకపెట్టాలి. సుమారు 5 నిమిషాల వరకు టొమాటోలని ఉడకనివ్వాలి. టొమాటోలు బాగా ఉడికాయి, స్టవ్ ఆర్పేయండి. ఇప్పుడు ఉడికిన టమాటాలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలోని గ్రైండ్ చేసుకోవాలి. టమాటోని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత టమాటో మిశ్రమంలో ముందుగా తీసుకున్న నీళ్లు వేసి కలుపుకోవాలి. నీళ్లు బాగా కలిపాక అందులోకి కారం పొడి వేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. స్పూన్తో కలపండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించండి. అందులోకి కొద్దిగా నూనె వేయండి. నూనె కొద్దిగా వేడెక్కగానే కొద్దిగా జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేయండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి ఒక స్పూన్తో కలపండి. ఓకే.
ఇప్పుడు అందులోకి టొమాటో మిక్చర్ని పోయండి. అందులోకి కల్లుప్పు పోయండి. కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా పసుపు కూడా వేయండి. సుమారు 2 నిమిషాల వరకు ఆ మిశ్రమాన్ని బాగా ఉడకనివ్వాలి. టొమాటో చారు చాలా బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. చాలా బాగా వస్తుంది. ఇది అన్నంలోకి కానీ ఇడ్లీతో కానీ చాలా బాగా ఉంటుంది. ఇది టేస్ట్ చేసి మాకు చెప్పండి. ఇప్పుడు టొమాటో చారు రెడీ. దీని తర్వాత టొమాటోతో రెండవ వంటకం చూద్దాం. దీన్నే టొమాటో చట్నీ అని కూడా అంటారు. దానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో చిన్న ముక్కలుగా తరగాలి, పచ్చిమిర్చి, కల్లుప్పు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇంకా 8 నుంచి 10 వరకు వెల్లుల్లి దెబ్బలు, నువ్వుల పొడి. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోండి. స్టవ్ వెలిగించండి. కొద్దిగా వేడెక్కగానే దాంట్లోకి పచ్చిమిర్చి వేయండి, జీలకర్ర వేయండి, కరివేపాకు కూడా వేయండి, కొద్దిగా నూనె కూడా కొంచెం పోయండి. స్పూన్తో కలపండి. ఇలా సుమారు 1 నిమిషం వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు స్టవ్ ఆపండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు బాండి పెట్టి మళ్ళీ స్టవ్ వెలిగించండి. అందులోకి టొమాటో వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా నూనె పోయండి. టొమాటోని కలపండి.
ఉంటుందో అందులోకి మిక్సర్తో ఉన్న మిశ్రమంలోకి ఉప్పు వేయండి. వెల్లుల్లి నువ్వుల పొడి కూడా వేయండి. కొద్దిగా పసుపు, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి టమాటోలు ఉడికేంత వరకు. బాగా గ్రైండ్ అయ్యింది, టమాటోలు బాగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ వేయండి. ఇప్పుడు ఆ టమాటోలు ఉడికిన టమాటోలని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకున్న టొమాటో చట్నీ ఇలా ఉంటుంది. ఇప్పుడు అందులోకి పోపు తయారు చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించండి. అందులోకి కొద్దిగా నూనె వేయండి. కొద్దిగా మిరప గింజలు, జీలకర్ర ఆవాలు వేయండి, అలాగే కరివేపాకు కూడా. పోపు చిటపటలు ఆడగానే కొద్ది సెట్ అయిన తర్వాత తీసి టొమాటో చట్నీలో వేయండి. ఈ చట్నీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. కావాలంటే ఇడ్లీతో కూడా తినొచ్చు. టొమాటోతో రెండు వంటకాలు రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో మాకు చెప్పండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.